ఇలా బొమ్మడీల కూర అంటానా? ఇవి బొమ్మడీలు. పెద్ద చేపలను కోసండ పెడితే బొమ్మడీలు అంటారు. ఇట్లా తోకలు కోసుకొని గిద గిద చిన్న చిన్నగా కోసుకోవాలి. ఇక ఇట్లా కోసుకోవాలి చిన్న చిన్నగా. తోకలు మూతులు తీసేసి మంచిగా కోసుకోవాలి. అన్ని గిట్లే కోసుకోవాలి. ఇక ఇట్లా కోసుకోవాలి చిన్నగా ముక్కలు ముక్కలు. వేయించుకుందాము. ఇవి వేయించుకోవాలి. గిన్నె పెట్టుకొని పొయ్యి మీద చిన్నగా మంట పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలి. ఎర్రగా వేగాల. ఇక దించుకోవాలి. బొమ్మడీలు వాసన రాకుండా నీళ్ళల్లో ఉప్పేసి కడుక్కోవాలి. ఉప్పేసి బొమ్మడీలు మంచిగా కడుక్కోవాలి. నీ వాసన రాదు ఉప్పేసి కడుగుతే. ఒక పావు నూనె పోసుకోవాలి. ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పసుపు వేయాలి ఒక చెంచా. అలా వెళ్ళిపోయి వేయాలి. మంచిగా వల్ల వల్ల అయ్యేదాక ఇట్లా విసిరించుకుంటూ ఉండాలి. ఇట్లా ఎర్ర అయినాక బొమ్మడీలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచి ఎర్రగా కొలినాక ఇట్లా బొమ్మడీలు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. ఒక చెంచా కారం వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. చింతపులుసు పోసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అయింది. మసాలా వేసుకోవాలి. కొంచెం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. దించుకోవాలి. బొమ్మడీల కూర ఇట్నే వండుకోండి. నా కూర నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. బొమ్మడీల కూర ఇట్లా ఉంటుంది. చిక్కగా పడ్డాక దించుకోవాలి.